తెచ్చుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడకూడదు, ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. మనం ఆయనకి ఏంటంటే యా ఉదురుకుని వెళ్ళవలసిందని అది అప్పుడు ఈయన చెప్పిన తర్వాత వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే స్పెషల్ స్టేటస్ అన్నది జరిగిపోయిన సమస్య, అది తిరిగి రాని అధ్యాయం ఉన్నారన్నమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళవచ్చింది. అంటే ఎవరైనా ఏ నాయకుడైనా ఎప్పుడైనా ప్రజలకు చేరువుగా ఉండాలనుకుంటాడండి. ప్రజలకు చేరువుగా లేకుండా దూరంగా ఉంటే ఏం సాధిస్తాడు? ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల కోసమే మాట్లాడాలి, ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి. అప్పుడే దగ్గరగా ఉంటారన్నమాట ప్రజల కోసం. ఎక్కడో ప్యాలెస్లో నేను కూర్చుంటే, నువ్వు ప్యాలెస్లో కూర్చోవచ్చయ్యా, నేను ఎండలో మండిపోతున్నాను, నా నీళ్ళు లేవు తాగడానికి, మత్స్యకారులు అందరు కలిసి మాకు ఒక స్టోరేజ్ లేదు, గొడవం లేదు, ఏమీ లేదండి. మా మత్స్యకారులు కొంచెం చూడ, ఎవరు చూసిన వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే ఏదైనా కంప్లైంట్ అది రిసీవ్ చేసుకుంటారా? అక్కడ అనకూడదు కానీ అది సత్యనపేరులో ఎక్కడ అనుకుంటాను. నేను ఒక అమ్మాయిని టీచ్ చేస్తుంటే వాళ్ళ తమ్ముడు 14 ఏళ్ళ 15 ఏళ్ళ తమ్ముడు ఎందుకురా ఎలా టీచ్ చేస్తున్నామని అడిగాడు అని చెప్పేసి ఒక ఇల్లు పెట్రోల్ పోసి మనిషిని కాల్ చేశారు. ఎవరైనా దాత దైవం ఉందా? మినిస్టర్లు అంటే వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళు ఓట్లేసిన ప్రజలే కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అలా ఎంతమంది మీద అగాహత్యాలు, ఎంతమంది మీద మానభంగాలు, ఎంత 36,000 మంది తప్పారని చెప్పారు పవన్ కళ్యాణ్. ఆయన అందరూ గేలి చేశారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, తర్వాత దానికోసం ఎంక్వైరీ మొదలెట్టారే, ఏమి లేదు కదా. మీరు ఏ పరిపాలన చేస్తున్నారు? ఎప్పుడూ తిట్టడమేనా, ఎప్పుడూ తిట్టడమేనా? అక్కడ ఎక్కడో వివేకానందుడు చచ్చిపోయాడంటే దాన్ని చంద్రబాబు నాయుడు నారాసురావు రక్త చరిత్ర. ఏంటండి, ఏ పని ఏదైనా జరిగిందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు కుట్ర, మరి కోడి కత్తే చంద్రబాబు నాయుడు కుట్ర, తర్వాత ఏమో ఇక్కడ గులకరాయ డ్రామ చంద్రబాబు నాయుడు కుట్ర, ఏది కాదు. ఇప్పుడు ఆఖరి పోలవరం పూర్తి కాకుండా ఉండడం కోసం కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఫండ్స్ అన్ని దిగమింగేశాడు, అందుకు మనకి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి అది కూడా చంద్రబాబు నాయుడు కుట్రే. అదేంటంటే అది వర్షం వస్తే చంద్రబాబు నాయుడు, ఎండెక్కిపోతే చంద్రబాబు నాయుడు అంటే అది ప్రకృతి, అది నేను చంద్రబాబు నాయుడు కుట్ర అంటారు అది. ఓకే సార్, ఇటు లోకేష్ గారి గురించి వస్తే సార్, అంటే 200 కిలోమీటర్లకు పైగా, 200 రోజులకు పైగా, 3,000కు పైగా కిలోమీటర్లు ఆయన యోగరం పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా విజయం దిశగా దూసుకెళ్లడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆయన యోగరం పాదయాత్ర కూడా ప్రభావం ఏమన్నా చూపించిందా? లోకేష్ బాబు గురించి కొంచెం ప్రత్యేకించి చెప్పుకోవాలా? అవును సార్. ఎందుకంటే లోకేష్ బాబు ఈజ్ నాట్ లీడర్ అని ప్రజల అభిప్రాయం, మాట్లాడలేడు అని ప్రజల అభిప్రాయం. ఈ రోజు అలాంటి వారు కొంతమంది ఉన్నారంటే వైసీపీలో నోటి కొంచెం దురుసుగా ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే అది మాట్లాడడం రాదు, ముద్దపప్పు అన్నారు. ఆ ముద్దపప్పు ఈరోజు సింహంలా తయారయ్యాడు, సింహ కిశోరంలా తయారయ్యాడు. ఆయన పాదయాత్ర చేస్తుండగా అనేక ఆటంకాలు సృష్టించాడు. ఎవరికైతే ఏ లోకేష్ బాబు అయితే మాట్లాడలేడు అనుకున్నారో ఆ లోకేష్ బాబు ఈరోజు చంద్రబాబు నాయుడిని మించిన స్పీకర్ అయ్యాడు. అర్థమైందా? ఎన్నో అవరోధాలు సృష్టించారు, ఎన్నో అనుమానాలు క్రియేట్ చేశారు. కానీ లోకేష్ బాబు విజ్ఞుడు గనక, అంటే విజయ సారథి గనక, ఎక్కడైతే ఓడిపోయామో అక్కడి నుంచే గెలుపు కావాలని చెప్పేసి మొత్తం వెళ్ళాడు. మంగళగిరిలో ఏమిటి మీ సమస్యలు అంటే, బాబు ఇక్కడ సామాజిక మన పద్మశాలి సామాజిక వర్గం ఉంది, చాలా మొగ్గాలు కావాలి, మరమొగ్గాలు కావాలి, ఇచ్చేదా వారు బ్రతుకుతారు అన్నారు. ఓకే మరమొగ్గాలు తీసుకోండి. ఇంకేంటి సమస్య అంటే, మాకు దుకాణాలు ఉంటే శాశ్వతంగా మా బ్రతుకుతేరు ఉంటుంది. ఎవరెవరు ఇసిరిపేటల దగ్గర నుంచి, దుకాణాల దగ్గర నుంచి, దుకాణాల్లో ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం మంగళగిరి మంగళగిరినేమో సుభిక్షం చేసి పాయసారన్నమాట. ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు బతికేటువంటి ఏర్పాట్లు జరిగాయి. అందువల్ల మామూలు కాదు, ఈరోజు లోకేష్ చాలా అంటే మంచి ఆధిక్యంతో గెలిస్తారన్నమాట. రెండో సమస్య లేదు, అలా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలాగే పోయాడు, ఎలాగొచ్చాడు అలాగే పోయాడు అన్నమాట. ఎవరికి కూడా ఏ అవకాశాలు లేవండి. అంటే కేవలం పేరుకే మంత్రులు,
పేరుకే ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళ ఊళ్ళల్లో ఏమైనా చేయించుకున్నారా? ఫెయిల్యూర్ కారణం అదే. మిమ్మల్ని గెలిపించాము, మీరు గెలిపించినందుకు లైట్లు వేయించడం, రోడ్లు బాగు చేయడం, లేకపోతే రైతులకేమో కూర్చేదో మంచి విత్తనాలు ఇవ్వడము, రైతులకేమో ఏదో రైతు రుణాలు ఇవ్వడము, ఇట్లాంటి కొన్ని సదుపాయాలు ప్రజలకు కనిపిస్తే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పెద్ద మనసులో ఉంటారండి. ఎవరికి లేదు, నేను తాయిలాలు ఇస్తున్నాను, వాళ్ళే చచ్చినట్టు నాకు ఓటేస్తారనుకుంటే అది ఎంత నియంతృత్వం అండి? తాయిలాలు నువ్వు కూడా కాదు, అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. వీళ్ళు ఎవరికైనా తెలుసా 2 రూపాయలు కిలో బియ్యం అని? ఎవరికైనా తెలుసండి? అన్న వస్త్రాలు, అన్న వస్త్రాలు అంటే జనతా బట్టలు ఇచ్చాడు, ఆ రేషన్ అంటే ఫుల్ ఫ్లెజ్ రేషన్ ఇచ్చాడు. దాని తర్వాత చదువు అందరికీ ఉండాలనుకున్నాడు, మంచి ఎడ్యుకేషన్, మంచి స్కూల్స్, ఇలాగా అంటే ఎన్టీ రామారావు పరిపాలన తెరిసి చేశాడా? ప్రజలకి ఏం కావాలి? ప్రజలకి మినిమం ఏమందిస్తున్నాము? ప్రజలు ఆ రోజుల్లో ఎవరైనా ఉద్యోగస్తులు లంచ, మీకు తెలియదు, ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారు అన్నమాట. మరి అంత గొప్ప కట్టుదిట్టంగా పరిపాలన చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి అనుభవం లేదు. మీ నాన్న చెప్పినట్టు నువ్వు అక్కడ కొన్నాళ్ళు పెరిగావు, నువ్వు ఒక ఎంపీగా నువ్వు చక్రం తిప్పావు, నీకు అనుభవం లేదంటే ఎవరు నమ్ముతాడు? అహంకారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అహంకారమే ఇంత పని చేసిందన్నమాట. ఈ మొన్న నిన్న కాక మొన్న 150కి దిగే పరిస్థితి లేదు, 150కి దిగే పరిస్థితి లేదు. బహుశా మతాపులు కాలుతున్నాయి, పవన్ కళ్యాణ్ గెలిచుంటాడు, అది మన అంతనా. ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా ప్రజా సంక్షేమానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి నియంతృత్వ కార్యక్రమాలు, నిరంకుశ కార్యక్రమాలు. పోలీసు రాజ్యం చేశారు కదండి ఆయన, ఇప్పుడు వచ్చాడు ప్రజల్లోకి. ఏ రోజైనా ఎక్కడైనా ఆంధ్రాలో కానీ ఢిల్లీలో కానీ ప్రజ అంటే మోదీ గారిని కలిసి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడా ప్రజా సమస్యల గురించి? ఇక్కడ ఆంధ్రాలో ప్రెస్ మీట్ ఎప్పుడు అనిపి మాట్లాడా? మాట్లాడితే సర్దలేటండి, సర్దలకు ఏం తెలుసు? ఓ జర్నలిస్టు, అర్థమైందా? ఆయన తాలూకు ఎండ వ్యక్తిగతమైన వాక్ చాతుర్యంతో లేదా ఆయన మాటల్ని తీయగా అనిపించే నువ్వు సకల శాఖ మంత్రిగా పెట్టుకున్నావు, కానీ సర్దలకేం తెలుసు? ఈ బొత్సాన్ని తొక్కేశావు అంటే ఆయనకంటే అధికంగా ఎవరు ఉండకూడదు అన్నమాట. బొత్సాన్ని పక్క తొక్కేశారు కదా, అయిపోయింది. ఈరోజు బొత్సాకు కూడా ఇందాక నేను చూసినట్టయితే బొత్సాకు కూడా కళా కిమిడి కళా వెంకటరావు అని తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు. ఎన్టీ రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రుడు ఆయన. ఇప్పుడు చీపురుపల్లిలో గెలిచేలాగా ఉంది ఇందాక చూసిన దాని ప్రకారంగా. అంటే ఇలాగ నువ్వు వెళ్ళిపోతూ అక్కడ ఋషికొండ అంటే మీకు జనంలో వ్యతిరేకతకు కారణం ఋషికొండ. ఋషి అంటే ఋషికొండ అంటే ఋషులు ఉన్న ప్రాంతం, వీళ్ళెవరికి తెలియదు. అక్కడ బౌద్ధారామం ఉంది, అమరావతిలో బౌద్ధారామం ఉంది. ధర్మం మీద మహాచక్ర అనేటువంటిది వాళ్ళు ఒక ఒక సమావేశం ఏర్పరచుకుంటారు. ఆ సమావేశం ఏర్పరచుకోవడానికి తగిన స్థలం ఇది అని అక్కడ అమరావతి మాట. అమరావతి ఏంటి? ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అన్నమాట. అమర అంటే ఇంద్రుడు, అమరావతి అని పెట్టారన్నమాట. ఏమి తెలియకుండా మాట్లాడతారు. ఋషికొండ అంటే ఋషులు తపస్సు చేసుకునే కొండ. తర్వాత ఏ కెలామీటిస్ ప్రకృతి కెలామీటిస్ ఏమొచ్చినప్పుడు కూడా బీనుపట్నం బీచ్ ఉంది, బీనుపట్నం నుంచి వైజాగ్ వరకు ఉంది బీచ్. ఆ బీచ్ ఎప్పుడైనా సరే కొంచెం పోటెత్తినప్పుడు